సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ లా అసలు ఏం జరిగింది అని ఒక రీసెర్చ్ లో భాగంగా నేను ఈ రోజు ఈ సీల్దా కోర్ట్ కి వచ్చిన. ఇక్కడ ఈ కోర్ట్ లా ఇద్దరు అడ్వకేట్లని కలవడం జరిగింది. అందులో ఒక ఆవిడ పేరు కవితా సర్కార్ అండ్ సౌరవ్ బెనర్జీ అని చెప్పేసి, వీళ్ళిద్దరూ కూడా లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ అన్నమాట. అంటే బేసిక్గా లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ అంటే ఏంది అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే వ్యక్తి అఫర్డ్ చేయలేని ఉంటారో, అంటే వాళ్ళు పైసలు పెట్టుకొని ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకోలేరో, అప్పుడు కోర్టే ఆ వ్యక్తికి లాయర్స్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ తరఫున వాదించడానికి. సో ఆ విధంగా వీళ్ళిద్దరిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే సౌరవ్ బెనర్జీ గారు ఉన్నారో ఆయన సీనియర్ లాయర్ అన్నమాట. సో వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది ఫర్ సంజయ్ రాయ్. సంజయ్ రాయ్కి వీళ్ళిద్దరిని అపాయింట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ఫస్ట్ కేసు ఎప్పుడైతే ఇక్కడ లోకల్ ఉండేనో అప్పుడు, అంటే వీళ్ళ యాక్ట్ అంతా కూడా ఏంది అని అంటే, అసలు ఏమేమి ఎవిడెన్సెస్ దొరుకుతాయి, అసలు ఏంది, ఒకసారి సంజయ్ రాయ్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఏం చెప్పగలిగిండు, ఇవన్నిటినీ నేను వీళ్ళతో అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక గంట నుంచి వెళ్ళి వీళ్ళతో కూర్చొని మాట్లాడినా నేను ఇప్పుడు వరకు కూడా. సో నేను అడిగిన ప్రతి ప్రశ్నకి వాళ్ళు క్లియర్గా స్పష్టంగా ఆన్సర్ అయితే చెప్పిండ్రు. అయితే దీంట్లో ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని అడిగినప్పుడు సంజయ్ రాయ్ని ఇప్పుడు మిమ్మల్ని కోర్టు సంజయ్ రాయ్ సైడ్ వాదించడానికి అపాయింట్ చేసిండ్రు, రైట్? అపాయింట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, సంజయ్ రాయ్ అత్యాచారం చేసిండు అనేసి మొత్తం బయట సమాజం మాట్లాడుకుంటుంది. అండ్ మీరు ఒక లేడీ అయ్యుండి, ఒక హ్యూమన్ అయ్యుండి, ఒక లీగల్గా అంటే న్యాయాన్ని నడిపే వ్యక్తులు అయ్యుండి సంజయ్ రాయ్ని మీరు ఎట్లా నుంచోని డిఫెండ్ చేయగలుగుతారు, అంటే డిఫెండ్ చేయడానికి మీ దగ్గర ఏం పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడగడం జరిగింది వాళ్ళని. అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటే మాట, అసలు మీరు చెప్తుండ్రీ ఎవిడెన్స్ ఏముంది సంజయ్ రాయ్ ఈ అత్యాచారం చేసిండో అని చెప్పడానికి అని అంటే, అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా అని చెప్పేసి, ఏదైతే మనం రెగ్యులర్గా సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నామో సంజయ్ రాయ్ది, దాన్ని బేస్ చేసుకొని నేను కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఒకటే మాట, సరే ఏదైతే ఫుటేజ్ చూసిర్రో అది అక్కడ ఆయన అనుమానాస్పదంగా తిరగడము అనేది ఒకటి చూసిండ్రు, అంటే దాంట్లోకి వెళ్ళడము చూసిండ్రే తప్పితే దాంట్లో రావడము, అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఆయన అత్యాచారం చేసిండు అన్న దానికి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. ఇప్పటి వరకు పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, కంప్లీట్గా పోస్ట్మార్టం రిపోర్ట్ని కూడా ట్యాంపరింగ్ చేసిండ్రు అన్న విషయం కూడా మీ మీడియానే చెప్తుంది కాబట్టి మీకు తెలిసి ఉండాలి. సో సంజయ్ రాయ్ అయితే, నేను అప్పుడు వాళ్ళని అడిగింది ఏంది అని అంటే, సంజయ్ రాయే స్వయంగా పోలీసు వాళ్ళు రిమాండ్లకు తీసుకున్న తర్వాత ఆయన చెప్పిండు కదా, అవును నేనే ఈ ఫలానా ఇష్యూకి కారణం, ఇది నేనే చేసిన, అమ్మాయిని నేనే హత్య చేయడం కూడా జరిగిందని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయనే ఒప్పుకున్నాడు కదా, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయనే ఒప్పుకున్నప్పుడు ఇంకేంది ఇక్కడ, ఇంకా సవాల్ ఏంది అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది ఏంది అని అంటే, పోలీస్ వాళ్ళు అంటే పోలీస్ వ్యవస్థ ఆయననే బాగా ప్రెషరైజ్ చేసి ఈ మాట చెప్పించిండ్రు, అందుకోసమే ఆయన తర్వాత ఇమీడియట్గా ఎన్నిసార్లు మాట్లాడినా ప్రస్తుతం కూడా ఎవరు వచ్చినా కూడా ఆఖరికి ఫుడ్ ఇవ్వడానికి జైల్లో ఏ సెల్ అయితే ఆయన ఉన్నాడో ఆ సెల్లకి ఫుడ్ ఇవ్వడానికి ఎవరైనా వచ్చినా కూడా ఆయన ముందు నుంచి ఎవరైనా పోతున్నా కానీ ఎవరైనా ఆఫీసర్స్ కానీ సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే ఈ ఫలానా ఈ అడ్వకేట్స్ ఎవరైతే నేను ఇప్పుడు ఎవరితోనైతే మాట్లాడినానో వాళ్ళిద్దరు కానీ ఎవరు ఆయన కలవడానికి పోయినా కూడా ఆయన చెప్పింది ఒకటే మాట అంటే తర్వాత, నాకు ఎటువంటి పాపం తెలియదు, నేను ఏమీ చెయ్యలేదు, నన్ను కావాలని ఇలా ఇరికియడానికి ప్రయత్నిస్తున్నారు, కావాలని ఇరికిస్తున్నారు, ముందుగా నా పేరు అందులో పెట్టడానికి నన్ను హైలైట్ చేసి అంటే నా మీదకి కంప్లీట్గా కేసు తిరిగేలాగా చేస్తున్నారు అని చెప్పేసి సంజయ్ రాయ్ చెప్తున్నాడు. మరి దీన్ని ఏం చూడాలి, ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు ఒక ఎవిడెన్స్ స్ట్రాంగ్గా లేనప్పుడు ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఈ ఫలానా వ్యక్తే ఈ ఫలానా ఇష్యూకి కారణం అని చెప్పడానికి ఎవిడెన్స్ లేనప్పుడు ఏ విధంగా మీరు చెప్తారు అని చెప్పి వాళ్ళని నన్ను ప్రశ్నించడం జరిగింది. సో దాని తర్వాత తిరిగి నేను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఏంది అని అంటే, మరి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే వేరే ఎవిడెన్సెస్ ఏమీ ఎందుకు తీసుకోలేదు అని అంటే, మేము అవన్నీ చేసే లోపే ఇంకా ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది ఫైల్ చేయలేదు కాబట్టి, ఇంకా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే స్టేజ్లోనే కేసు ఉంది కాబట్టి గత 20 రోజులుగా సిబిఐ చేతిలోకి ఎప్పుడైతే పోయిందో వాళ్ళు కంప్లీట్గా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని
అవన్నీ చార్జ్ షీట్లో ఎంటర్ చేసిన తర్వాత మా వర్క్ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఏదైతే పాలిగ్రాఫ్ అనే ఒక ప్రొసీజర్ జరుగుతుందో మీరు అందరికీ తెలిసే ఉంటుంది, సినిమాలలో కూడా మనం చూసినాము. పాలిగ్రాఫ్ అంటే నథింగ్ బట్ లై డిటెక్టర్ లాగా అనమాట. వీళ్ళు ఒకవేళ అబద్ధం చెప్తున్నట్టయితే వాళ్ళ ఏదైతే బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో అది కొంచెం మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు, ఆలోచించి చెప్తున్నారు, డైరెక్ట్ అడగంగానే చెప్తలేరు అనేదాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి డిసైడ్ చేసి ఒక రిపోర్ట్ రాసుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, సంజయ్ రాయన్ కానీ లేకపోతే సందీప్ ఘోష్ కానీ అంటే ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, డాక్టర్స్ కూడా. సో అంటే ఈ సంజయ్ రాయ్ డాక్టర్ కాకపోయినా కూడా ఈయనకి ఎవరితోనైతే బాగా అనుబంధం ఉందో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేట ఆయన, ఆయన కానీ మంచి డాక్టర్ ఆయన ఆల్రెడీ. సో వీళ్ళందరూ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఒక మెడిసిన్ తీసుకోవచ్చు, దేర్ మే బి అ మెడిసిన్, ఏదైనా ఒక మెడిసిన్ కూడా ఉండొచ్చు. ఏంది అని అంటే ఈ మెషిన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది, అంటే దీన్ని మ్యానిపులేట్ చేయడానికి. బేసిక్గా ఏంది అని అంటే ఆ మెడిసిన్ వేసుకొని పోయి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పితే ఇట్లా చెప్పలేము అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది సంజయ్ రావు విషయంలో జరగకపోవచ్చు, బట్ సందీప్ ఘోష్ అయితే 24 hours ముందు ఎప్పుడైతే తీసుకుపోయారో ఆయన డాక్టరే కాబట్టి ఆయన ట్యాబ్లెట్ వేసుకొని పోయి కూర్చొని చెప్పుండొచ్చు, అప్పుడు అది నిజము అబద్ధము మనకి ఎట్లా తెలుస్తుంది. సో పాలిగ్రాఫ్ని కూడా కంప్లీట్గా నమ్మడానికి లేదు అన్న విషయాన్ని అడ్వకేట్స్ అయి ఉండి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంది, ఏ విధంగా చేయబోతున్నారు, అసలు ప్రొటెస్ట్ పైన మీ ఉద్దేశం ఏంది అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు నాకు, ఏంది అని అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు చాలా మంచి విషయం, మేము మమ్మల్ని మా పెద్దలు అంటే మా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఈ కేసులో సంజయ్ రాయ్ సైడ్ మాట్లాడమని చెప్పి అపాయింట్ చేసినప్పటికీ అక్యూజ్డ్ ఎవరో నిజంగా కరెక్ట్గా ఆ వ్యక్తికి శిక్ష పడాలనే మేము కూడా అనుకుంటున్నాం. అది సంజయ్ రాయ్ అయినా సరే ఎవరైనా సరే న్యాయం ముందు ఎవరైనా ఎవరికైనా న్యాయదేవత సమానమే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు నోట్ చేస్తున్న ఒక పాయింట్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట జనాలు మీడియా కావచ్చు లేకపోతే మామూలు పబ్లిక్ కావచ్చు, ఏదైతే వీడియో బయట వైరల్ అవుతుందో దాన్ని పట్టుకొని ఈయన వేసిండు ఆయన వేసిండు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, దాన్నే వైరల్ చేస్తున్నారు, ఇదే నడుస్తుంది తప్పితే. కానీ నిజంగా మీరు అడగాల్సిన అసలు క్వశ్చన్ ఏంది అని అంటే, అసలు ప్రొటెస్ట్ చేయాల్సిందే దేనికోసం అంటే, గత 12 hours ఆ ఇష్యూ జరగడానికి ముందు అట్లీస్ట్ 12 hours ముందు నుంచి అయినా సేమ్ సీసీ కెమెరా నుంచి ఫుటేజ్ అడగండి. ఫస్ట్ ఆ ఫుటేజ్ బయటికి రివీల్ చేయమని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే మాకు కూడా చాలా విషయాలు తెలిసేది, మా పని కూడా చాలా ఈజీగా అయ్యేది అని చాలా స్మార్ట్గా ఆన్సర్ చెప్పారు వాళ్ళు. బట్ వేరే ఏదేమైనా కానీ ఒక తీరిక అది కూడా మనం పాయింట్ కన్సిడర్ చేయాల్సిన పాయింటే అది, ఎందుకంటే ఒక్క చిన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మనము మాట్లాడుతున్నాము అనేది వాళ్ళ మెయిన్ పాయింట్. బట్ మిగతావి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్యాంపరింగ్ చేయడం జరిగింది అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయితే నేనన్న ట్యాంపరింగ్ చేయడం జరిగినప్పుడు ఎవిడెన్సెస్ కింద ఏవైతే కలెక్ట్ చేశారో అక్కడ ఈ సంజయ్ రాయ్ది ఇయర్ ఫోన్ పడిపోయి ఉంది అని చెప్పేసి అన్నారు కదా, ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్ చోలో పెట్టుకొని పోయిండు, సేమ్ ఇయర్ ఫోన్ తర్వాత అక్కడ దొరికింది అన్నారు కదా, మరి దీని గురించి ఏం మాట్లాడతారని నేను అడిగితే ఆయన వాళ్ళు ఒకటే చెప్పారు ఏంది అని అంటే, ఇన్ని ఎవిడెన్సెస్ ట్యాంపరింగ్ చేయగలిగిన వాళ్ళు అది కావాలని ఆ మనిషిని ఇరికించడానికి ఆ మనిషిని ఒప్పించో భయపెట్టో బలవంతం చేసో ఆ మనిషిని ఇరికియడానికి ఆ మనిషి యొక్క అంటే సంజయ్ రాయ్ యొక్క ఇయర్ ఫోన్ అక్కడ పడేసి ఉండొచ్చు కావాలని అని ఎందుకు అనుకోవద్దు మీరు అని చెప్పి నన్ను క్రాస్ క్వశ్చన్ చేశారు వాళ్ళు. సో ఇది కూడా జరిగింది. అండ్ దాని తర్వాత మరి నెక్స్ట్ ఈ కేసు ఎప్పుడు వరకు ఏం జరగబోతుంది అని అంటే, ఏదైతే సిబిఐ ప్రొసీజర్లో ఉందో సిబిఐ ప్రొసీజర్లో ప్రతి ఒక్కరిని పిలవడం జరుగుతుంది, వాళ్ళపైన ఈ పాలిగ్రఫీ అనే ప్రొసీజర్ జరుగుతుంది, కొంతమంది ఇంటర్న్స్ పైన, కొంతమంది నర్సుల పైన, వీళ్ళందరి పైన కూడా. అయితే నేను ఇక్కడ ఉన్న మన కవితా సర్కార్ మ్యామ్ని నేను అడిగింది ఏంది అని అంటే, మీకు తెలిసినంత వరకు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆవిడ నాకు చెప్పింది ఏంది అని అంటే, 4 o'clock ఆ ప్రాంతంలో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఒక మనిషి పడిపోయి ఉండడం నేను చూసిన ఈ విషయం తర్వాత సిబిఐ విచారణలో ఆయన చెప్పడం మొదలుపెట్టిండంట ఈ విషయాలన్నీ కూడా. అక్కడ పడిపోవడం చూసిన కానీ నాకు భయం వేసి నేను పారిపోయి వచ్చేసిన నాకు ఏం చేయాలో అర్థం కాక, బట్ ఎవరికి నేను చెప్పలేదు
ఇట్లా అక్కడ ఒక అమ్మాయికి ఈ పరిస్థితిలో పడింది అన్న విషయం ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి ఆయన చెప్పిండంట. దాని తర్వాత మరి ఎవరు మొట్టమొదట అసలు బాడీని చూసింది అని అంటే ఒక ఎవరో సెక్యూరిటీ గార్డ్ చూడడం జరిగింది అని చెప్పేసి చెప్పిండ్రు. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలియరు, కరెక్ట్ టైము మేబీ 2:00-3:00 మధ్యలో జరుగుండొచ్చు, బట్ 4 గంటలకి సంజయ్ రావు చూసిండు అని అంటే తర్వాత ఈ నెక్స్ట్ 2 అవర్స్లో చాలా మంది చూడడము, ఒకరినొకరు పిలవడము, అందరు వచ్చి చూడడము, స్టాఫ్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి చూడడం, ఇదంతా జరిగిన తర్వాత 6:00కి అంటే 4 గంటలకి సంజయ్ రాయి చూసినట్టు నిజమైతే, లేదా 4 గంటలకి సంజయ్ రాయి అటెంప్ట్ చేయడం నిజమైనా కూడా 6 గంటలకి స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే చూసిర్రో 5-6 గంటలకి అప్పటికి కూడా ఆ అమ్మాయి ఇంకా బతికే ఉందంట. 6 గంటలకి ఆడపిల్ల కొట్టుమిట్టాడుతుంటే సావు బతుకులల్లా ఆ పిల్లని ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకుపోయి బతికిచ్చే ప్రయత్నం చేసిండ్రంట, బట్ ఆ అమ్మాయి బతకలేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంది అంటే బతికిచ్చే ప్రయత్నం నిజంగా చేసిండ్రా, లేకపోతే ఏ విధంగా అయితే ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసిండ్రో అట్లా అమ్మాయి బతకపోవడమే బెటర్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసిండ్రా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది ఇలా. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి బతకకపోగా ఆ అమ్మాయిని తీసుకుపోయి 3rd floor ఇన్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ వార్డ్ నుంచి డైరెక్ట్ 4th floor తీసుకుపోయి అక్కడ మళ్ళీ పండబెట్టడం జరిగిందంట. అంటే ఇదంతా ఏం చిత్రీకరించడానికి ఇంత కథ నడిపిండ్రు అక్కడున్న కొలీగ్స్ కావచ్చు, అమ్మాయితో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరెవరైతే ఆ ఇన్సిడెంట్లో హ్యాండ్ ఉందో లేకపోతే ఐ ఎవిడెన్స్ ఉందో వీళ్ళందరూ కూడా అసలు ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేసిండ్రు అనేది ఒక పెద్ద ప్రశ్న.